ఈ ఐటమ్ ఏంటో మీరు గెస్ చేయండి. మన థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు కదా, ఇదన్నమాట మెయిన్ ఐటమ్. దీని గురించి మన తర్వాత మాట్లాడదాం. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వీడియోలో మీకు చెప్పి చెప్పి మళ్ళీ రొటీన్ అయిపోతున్నట్టు ఉంది. ఈసారి థర్డ్ ప్యాకెట్ ఇచ్చారన్నమాట, లాక్డౌన్లో థర్డ్ ఐటమ్ గ్రాసరీస్. కానీ ఈసారి దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ కూడా ఇచ్చినారు, అది చూసి సర్ప్రైజ్ అయ్యానమాట. ఎందుకంటే అది ఎందుకో ఏం సంగతి నేను వీడియోలో మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదిగోండి, మన థర్డ్ ప్యాకెట్ వచ్చింది. మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్యాకెట్లే ఇంకా కథం కాలేదు, ఇప్పుడు ఇంకోటి వచ్చింది. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉంది, అది దాని గురించి నేను వెళ్ళి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసారు కదా, రైస్ ఇంకా ఓపెన్ చేయలేదు, సాల్ట్ ఓపెన్ చేశాను, ఆయిల్ ఇంకా యూజ్ చేయలేదు. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే, ఒక బ్రదర్ సజెస్ట్ చేసినాడు మన సబ్స్క్రైబరే, పొటాటోస్ ఇంకా ఆనియన్స్ ఫ్రిడ్జ్లో పెట్టొద్దాన్ని. పొటాటోస్ ఆనియన్స్, సో ఓకే నా బ్రదర్, తీసి పక్కన పెట్టేస్తాను, అది బుట్టలో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టొద్దని చెప్పారు, నాకు తెలియదు ఎందుకు పెట్టొద్దని చెప్పినారు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ 4 క్యాన్స్ ఉన్నాయి, అట్లనే ఉన్నాయి, ఇంకా యూజ్ చేయలేదు. తో ఫుడ్ అట్లనే ఉంది, 2 ప్యాకెట్స్. ఈ పోర్క్ అట్లనే ఉంది, పడేస్తాను. అది పడేరా ఉడకని ఇచ్చారేమో జరుగుతుంది అనమాట. క్యాబేజ్, ఇంకా సీవీడ్ అట్లనే ఉంది, ఇది ఏమో తెలీదు. ఇది సాసేజెస్, అది కూడా అట్లనే ఉంది. వెజిటేబుల్స్ కూడా ఎక్కువ ఏం వాడలేదు, ఒక గోబీ ఒకటి వాడేనంత. ఇంకో గోబీ ఉంది, ఇంకో క్యాబేజ్ ఉంది, క్యారెట్ అట్లనే ఉంది. ఈ ఫ్రూట్స్ అయితే నేను అసలు తినలేదు, ఫ్రూట్స్ జ్యూస్ తీసుకో. ఓకే, ఫస్ట్ ఈరోజు ఏమి ఇచ్చారో చూద్దాం మనము. ఈరోజు ప్యాకెట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఇచ్చినారట ఐటమ్స్, చూద్దాం. ఇల్లు మాత్రం సగం చెత్తకుండిలాగా అయిందండి యాక్చువల్లీ, ఎందుకంటే అవన్నీ వాడట్లేదు కదా. అబ్బో, మళ్ళీ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఒక క్యాబేజ్, ఇది కూడా మళ్ళీ ఇంకోటి ఇచ్చినారు, ఇది ఏం మీటో మరి తెలీదు, చూద్దాం ఏం మీటో. ఈసారి ఎగ్స్ ఇచ్చినారు, 4 ఎగ్స్. ఈ ఎగ్స్ చాలా విచిత్రంగా ఉంటాయండి యాక్చువల్లీ. ఈ ఎగ్స్ లోపల ఎట్లుంటుందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తా. ఏంటంటే దాని లోపల మొత్తం అన్ని స్పైసెస్ అన్నీ ఇంక్లూడ్ అయిపోయింటాయి ఎగ్లో, అది డైరెక్ట్ తినేస్తారు. చూసాను కదా, ఇక్కడ షింక్ ప్యాకింగ్ చేసినారు ఎగ్ని, చూసారా షింక్ ప్యాకింగ్. ఓకే, ఎగ్. దాని తర్వాత సాస్ ఇచ్చినారు. ఓకే, ఈ ఐటమ్ ఏంటో మీరు గెస్ చేయండి. మన థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు కదా, ఇదన్నమాట మెయిన్ ఐటమ్. దీని గురించి మన తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇంకా ఇదేంటబ్బా, ఇదే పోర్క్ బీఫ్ అనుకుంటా. పైన ఆవు బొమ్మ వేసినారు, అది వేసినారు కదా, బీఫ్ అనుకుంటా. ఓకే, డేట్లు కూడా చూసినారు కదండి, ఇదే మంత్ 22. పాత స్టాక్ ఏం కాదు, ఫ్రెష్ స్టాక్. అబ్బో, మళ్ళీ ఒక కోడి ఇచ్చినారు, మచ్చి. ఈ కోడి ఇంకా అజీవ్ ఉంది, ఇది 400 గ్రామ్స్ అంట. ఈ కోడి డిఫరెంట్గా ఉంది, చూద్దాం. చూసినారా, ఆల్రెడీ మనం ఒక కోడి తిన్నాము, గ్రిల్ చికెన్ కోడి. ఇది కూడా డేట్ చూసినారు కదా, 9/08/2022. ఓకే, కోడి ఒకటి ఇచ్చినారు. అమ్మయ్య, వెజిటేబుల్స్ కొంచెం అవసరం ఇచ్చినారు. మళ్ళీ ఆలుగడ్డ ఇచ్చినారు రా బాబు, ఆలుగడ్డలు మళ్ళీ ఇచ్చినారు. ఎన్ని ఆలుగడ్డలు తింటారు, ఇంకా ఒక్క ఆలుగడ్డ కూడా వండుకోవాలి ఇప్పటివరకు. అమ్మ, కీర ఇచ్చినారు 3. కీరలు బాగానే ఇచ్చినారు, పెద్ద పెద్దవి. అదే ఎల్లిగడ్డ అయిపోయింది, ఎల్లిగడ్డ ఇచ్చినారు, థ్యాంక్ గాడ్. ఇంకా అల్లం ఇచ్చినారు, అల్లం ముక్క ఒకటి ఇచ్చినారు పెద్దది. మళ్ళీ ఇది ఇచ్చినారు, ఇది తెలుసు కదండి మీకు,
ఏంటంటే మునగ అది ఉంటుంది కదా తామర పువ్వు చెట్టు ఉంటుంది చూడ, దానికి సంబంధించిన ఆకులు ఇది, దాని కొమ్మలు. ఇది ఫ్రై చేసుకుని తింటారు అనుకుంటా వాళ్ళు. ఓకే, దాని తర్వాత మూడు క్యారెట్లు, మళ్ళీ మూడు క్యారెట్ వచ్చినాయి, ఇవ్వండి ఈరోజు వచ్చినాయి. దాంట్లో అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే ఇది టిష్యూ పేపర్. టిష్యూ పేపర్ ఎందుకు స్పెషలో నేను చెప్తా ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీ అందరూ తెలుసు, తెలిస్తే ఇదేంటంటే బేసికల్గా ఈ టిష్యూ పేపర్లో వీళ్ళు తుడుచుకోవడానికి అనమాట. ఓకే, చాలామంది దగ్గర అయిపోయి ఉంటాయి కాబట్టి తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ ఇస్తారు. తుడుచుకోవడానికి ముఖం తుడుచుకోవడానికి కాదండి, వెనకలా తుడుచుకోవడానికి అనమాట, టాయిలెట్ పేపర్ అనమాట ఇది యాక్చువల్లీ. ఓకే, దాని గురించి టిష్యూ పేపర్లు కూడా సప్లై చేస్తూ ఉన్నారు, ఎందుకంటే చాలామంది దగ్గర అయిపోయి ఉంటాయని చెప్పేసి. వీళ్ళు కూడా చైనీస్ వాళ్ళు వాటర్ వాడరు, తుడుచుకోవడానికి పేపరే వాడతారు అనమాట. ఇది ఒకటి. సో దాని గురించి ఈ పేపర్ ఇచ్చారన్నమాట. ఇది చూసారా, ఇక పువ్వు ఫ్లేవర్ అంట దీని జీవితం. సాఫ్ట్గా తుడుచుకోవచ్చు అనేసి. ఇది ఎందుకంటే యాక్చువల్లీ అయితే చైల్డ్హుడ్ నుంచే స్కూల్లోనే నేర్పిస్తారండి ఎలా తుడుచుకోవాలి ఏం సంగతి అని చెప్పేసి. పేపర్ని ఎలా మడత పెట్టి తుడుచుకోవాలి, మళ్ళీ ఇట్లా పెట్టి ఇట్లా మడతకండి. బాగా చూస్తే నాకు ఇట్లా గలీజ్ అనిపిస్తుంది యాక్చువల్లీ. వాళ్ళు ఎలా వాడతారో నాకైతే అర్థం కాదు. పేపర్ పెట్టి తుడుచుకోవడమే అదొక పెద్ద అజీబ్ అనిపిస్తుంది నాకైతే. ఎస్పెషల్లీ అబ్రాడ్ కంట్రీస్ ఉన్న వాళ్ళకైతే అలవాటు అయిపోయి ఉంటుందేమో, కానీ మనం ఇండియన్స్ కాబట్టి వాటర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే డాక్టర్ హెగ్డే గారు ఏమన్నారంటే, ఒకసారి మనం ఇండియాలో ఉంటే ఆ తినే స్పైసెస్ అవన్నీ ఉంటాయి కదండి, ఆ స్పైసెస్కి వెనకల నుంచి వచ్చి మనం ఇన్కేస్ టిష్యూ పేపర్ పెట్టి వాడేమనుకోండి, దెబ్బకి మండిపోతుంది అంట, టిష్యూ పేపర్ కాలిపోతుంది అంట. అంతే కదా, అంత స్పైసీ అంత కారంతో ఉండి మనం వెనకల టిష్యూ పేపర్ పెట్టేమంటే పుష్పని అడుగుపోతుంది. కాబట్టి టిష్యూ పేపర్ కాబట్టి వాటర్ యూజ్ చేసుకోవడానికి, మనకు స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి వాటర్ యూజ్ చేసుకోవాలి చల్లగా ఉండడానికి అని చెప్పేసి డాక్టర్ హెగ్డే గారు అన్నారు ఒక వీడియోలో, ఒక పర్టికులర్ వీడియో చెప్పారనమాట. ఓకే, సో ఇదండి ఈ వీడియో. సో మీకు అర్థమైందిగా, చూసారు కదా ఈ ఐటమ్స్ ఇచ్చినారు మళ్ళీ థర్డ్ సప్లైస్ అనమాట. ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి 20 డేస్ లాక్డౌన్, 20 డేస్లో వీళ్ళు 3 టైమ్స్ సప్లై చేసినారు ఫుడ్. అది మనం యాక్స్ మీరు అయితే మీ ఆల్రెడీ మీ ఫ్రిడ్జ్లో మీకు చూపించాను నేను ఎట్లా ఉంది ఏం సంగతి అని చెప్పేసి. మనం ఎక్కువ మటుకు అయితే ఏం వాడలేదు, కొన్ని మనం వాడామన్నమాట. ఓకే అండి, ఈ వీడియోలో ఇంత మటుకే. మీకు కనుక మన వీడియోలో ఇంత నచ్చుంటే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ అయితే కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.